భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. సిద్ధార్థ్ సింగ్, అరుణ్ సింగ్, పురంధేశ్వరి వీళ్ళందరూ కూడా ఎన్నికల నిర్వహణ, ఇప్పటిదాకా అభ్యర్థుల వ్యవహారం, అందులో ప్రధానమైనటువంటి అనపత్తి ఒక్కటే, మిగతా ఏమీ లేవు. హిందూపురం కావాలన్నో, విశాఖపట్నం కావాలన్నో, లేకపోతే మార్చడం, మిగతా ఏమీ లేవు. ఒక అనపత్తి, అది కూడా ఇటు పురంధేశ్వరికి ఇబ్బంది ఎదురవుతుంది కాబట్టి పురంధేశ్వరిని ఇబ్బంది కలిగించకుండా చూసుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్ల భాగంగా ప్రక్రియ. అదే సందర్భంలో మిగతా వ్యవహారాలకు సంబంధించినటువంటి పరిశీలన, ఇవన్నిటినీ కూడా, ఏది సభలు ఎక్కడెక్కడ పెట్టాలి, తెలుగుదేశం జనసేనలతో కలిపి ఎట్లెట్లాగా ముగ్గురు కలిసి ఏ సభలు పార్టిసిపేట్ చేయాలి, ఇదంతా చర్చని ఆల్రెడీ చేశారు కాబట్టి అది మళ్ళీ పార్టీలో కూర్చున్నారు. అట్లాగే మేనేజ్మెంట్, ఏదైతే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి, 6 నియోజకవర్గాలకి బీజేపీ నాయకత్వం నుంచి ఎవరెవరు వెళ్ళాలా, సంఘ పరివార సంస్థల నుంచి ఎవరెవరు వెళ్ళాలా, అట్లాగే ఇతర అసెంబ్లీ సీట్లు 10 చోట్ల కూడా ఎవరెవరు చేయాలా, ఇదంతా కూడా పక్కగా ప్రణాళిక తయారు చేసుకున్నారు. దానికి అనుగుణంగా ఇక పైన కథ నడిపేటటువంటి బాధ్యత అంతా కూడా అధినాయకత్వం ప్రారంభించింది. ఆ ప్రక్రియ కసరత్తు ముందుకెళ్తోంది.